ఇలా దళిత బంధు తీసుకొని వచ్చినాం ఆ దళిత బంధుకు ప్రేరణ కూడా మన గ్రామం నుంచి రామంచ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక దళిత ఆడబిడ్డని మనవి చేస్తా ఉన్నా సిద్దిపేటలో నేను ఉండే ఇల్లు మీ అందరికీ తెలుసు నేను మిట్టపల్లికి పోవాలి పోతా ఉన్నా మా రామకృష్ణ ఏదో కార్యక్రమం పెడితే అక్కడ పోతా ఉన్నాం బయటికి వెళ్తా ఉన్నా నేను కార్యక్రమానికి ఒక దళిత బిడ్డ వచ్చి నా కాళ్ళ మీద పడ్డది ఏమైందమ్మా అంటే ఏం లేదు సార్ బిడ్డ పెళ్ళి ఎత్తిపోయేటట్టున్నది ఎందుకు ఎత్తిపోద్దామా అంటే మేము సైకిల్ పెడతాను ఒప్పుకున్నాం సైకిల్ డబ్బులు వెళ్తావు తెల్లారితే పెళ్లి ఉన్నది ఎత్తిపోయేటట్టు సరే ఆలోచన చేసి పాపం ఇబ్బంది ఉన్నదని చెప్పి ఎంత ఇద్దామంటే అప్పుడు అట్లాస్ సైకిల్ అని ఉండేది ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు అట్లాస్ సైకిల్ అని ఉంటుంది దానికో 1900 రూపాయలు అయితే నా గన్మ్యాన్ చెప్పినాడు అప్పుడే 1900 రూపాయలు ఇచ్చి తెచ్చిపెట్టా అమ్మాయికి అని చెప్పినాడు చెప్పి నేను అన్నా ఒక మాట అన్నా వాడెవడు బుద్ధి లేనివాడు నీ బిడ్డని చేసుకుంటాడు మంచిగా బంగారం వల్ల బిడ్డనితే బిడ్డని చేసుకుంటుండా లేకపోతే సైకిల్ పెళ్లి చేసుకుంటాడని అడిగింది అయితే గమ్మత్ ఏంటంటే ఆ పిల్లగాడు కూడా ఆమె కూడా వచ్చిండు ఆ షెట్ కింద వచ్చింది సార్ రాని కూడా నిలబడ్డాను ఇక రారాని నేను దగ్గరికి పిలిచిన దగ్గరికి వచ్చి ఏమైనా నీకు బుద్ధి లేదా మంచి ఇంత మంచి పిల్లని ఇస్తుంటే అమ్మాయిని చేసుకుంటావా సైకిల్ని చేసుకుంటావా అంటే సార్ నా అయమానంగా సార్ నాకు చేసుకోవాలని అన్నది కానీ మా అయ్య తీడుకుండి సార్ అన్నది సరే అని చెప్పి సైకిల్ కొనిచ్చినాం కొనిచ్చిన తర్వాత నేను మిట్టపల్లి పోయి కార్యక్రమం చూసుకొని మళ్ళీ 3 గంటల ప్రాంతంలో వచ్చాను ఆమె వెళ్ళిపోయిందని నేను అనుకున్నా కానీ ఉన్నది ఏం చేసింది పసుపు కుంకుమ కొబ్బరికాయ పట్టుకొని నిల్చున్నది ఇదెందుకు అమ్మ అంటే నువ్వు కొబ్బరికాయ కొట్టాలి సైకిల్కు నీ చెయ్యి మంచిది దాంతోనే నేను పోతాను నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన నాయకులందరూ ఉన్నారు మనోళ్ళు కొబ్బరికాయ కొడితే సీన్ ఎంత అందంగా ఉండే అంటే ఆ అల్లుడు దొక్కుతున్నాడు అల్లుని భార్య ముందర కూర్చున్నది అత్త వెనుక కూర్చున్నది ఆ ఒక్కటే సైకిల్ మీద ముగ్గురు కలిసిపోతా ఉంటే మన నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సప్పట్లు కొట్టి వాళ్ళందరికీ ఉత్సాహపరిచి పంపినారు ఇటువంటి ఎన్నో సంఘటనలు అంటే దళితుల పరిస్థితి బాగలేదు కాబట్టి ఈ దిక్కుమాలిన దరిద్రం కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన నుంచే వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయలేదు కాబట్టి ఒక మంచి స్కీమ్ తేవాలని చెప్పి ఇట్లాంటి సిద్దిపేటలో కలిగినటువంటి అనేక అనుభవాలు వాటిని గుణపాఠంగా తీసుకొని దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేను తెలంగాణ దళిత సమాజానికి ఒకటే మనవి చేస్తా ఉన్నా ఒకటే రోజు చేయలేం సంవత్సరానికి 50,000 కుటుంబాలు 100,000 కుటుంబాలు క్రమక్రమంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు అందే వరకు ప్రాణం పోయినా సరే కేసీఆర్ రాజీ పడడం చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కొన్ని కొన్ని లాభాలు ఇప్పుడు బీసీలలో ఉండే వృత్తి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మునిగిపోయి ఉన్నారు వాళ్ళు విశ్వబ్రాహ్మలు కావచ్చు రజక సోదరులు కావచ్చు నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు వాళ్ళ వృత్తి పనులలో కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళకు కొంత కరెంటు ఫ్రీగా ఇచ్చినాం కొంచెం మేలైన వస్తువులు కొనుక్కోవడానికి